క్రీస్తులో కడగబడిన వారు, ఆయన రక్తంలో కడగబడి నిజ క్రైస్తవ విశ్వాసిగా ఉన్నవాళ్ళు. మరి క్రిస్మస్ టైంలోనే కాదు కానీ ప్రతిరోజు క్రిస్మస్. ఎందుకంటే యేసు ప్రభు వారితో ఉన్నవారు చూడండి, ఒక ఇద్దరు భార్య భర్త జీవితంలోనే చూసుకున్నట్లయితే ఆ ఇద్దరు మధ్యలో సరైనటువంటి సఖ్యత, సరైనటువంటి సహవాసం ఉంటే ఆమెకు రోజు పండగే. ఎందుకంటే వారి మధ్య సరైనటువంటి అవగాహన ఉంది. వారు ఎక్కడికి వెళ్ళినా కలకలాడుతూ నవ్వుతూ సంతోషంగా వారు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు. ఆమె ఏ పని చేసినా అనుకుందాం, తన భర్తకు చెప్పకుండా సడన్గా ఒక జత బట్టలు కొన్నది, ఆయన వచ్చిన తర్వాత మంచిలు తీసుకెళ్ళి ఆయనకిచ్చి నవ్వుతూ పలకరించి, ఏమండి మీకు తెలియకుండా నేను చిన్న పని చేశానండి అని అంటే, చెప్పమ్మా ఒక జత బట్టలు కొన్నాను మీకు తెలియకుండా అంటే, సరే అందే ఉంది అంట. ఎందుకంటే వారి ఇరువుల మధ్య సరైనటువంటి అన్యూన్యత ఉంది కనుక. అదే వారి ఇరువుల మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటుంది అనుకోండి, ఒక రూపాయి కింద పడిపోయినా నీకు ఇచ్చిన నీకు ఇచ్చిన డబ్బుల్లో రూపాయి ఎందుకు తక్కువ వచ్చిందని అడుగుతాడు. ఎందుకని వారి ఇరువులకి సరైన సంఖ్యత లేదు కనుక. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారితో మనం కట్టబడినప్పుడు, ఆయనలో అంటుకట్టబడి ఆయనతో ప్రయాణిస్తున్నప్పుడు నిలుగుంచినటువంటి ప్రతి విషయము కూడా మీకు అర్థమవడానికి ఒక మాట నేను తెలియజేస్తాను. అబ్రహాము చిన్న తప్పు చేశాడు. వెంటనే దేవుడు అబ్రహాముతో అంటాడు, అబ్రహామా నేను సర్వశక్తి కలిగిన దేవుడును, ఒకవేళ నువ్వేమైనా పెడదారు నడవాలనుకుంటున్నావేమో కాబట్టి ఒకసారి కొంచెం సెర్చ్ చేసుకో, ఎందుకంటే నాకు ఇష్టం అని చెప్పి అబ్రహామును సున్నితిగా మందలించాడు. అలాగే దావీదు తప్పు చేశాడు, నాతాను ప్రవక్తను పంపించి అతడు నా హృదయాన్ని సరిదు కాబట్టి కొద్దిగా మందలించాడు. అంటే నాతాను వచ్చి ఒక పిట్ట కథ చెప్పగానే ఎవరయ్యా అతను అంటే, అతను ఎవరు కాదు నువ్వే అంటే, అవునా. వెంటనే తన జీవితాన్ని సరిచేసుకున్నాడు. అలాగే ఈ రాత్రికాల సమయంలో మన జీవితాలతో కూడా దేవుడు అనుక్షణము మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యము ద్వారా కావచ్చు, పాటల ద్వారా కావచ్చు, ఆయా సందర్భాల్లో ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా టెక్నాలజీ డెవలప్ అయినప్పటికీ ఈరోజు మన యొక్క జీవితాలు ఎలా ఉన్నాయనంటే దేవునికి దగ్గరగా ప్రయాణించలేకపోతూ ఉన్నాం. ఎవరైతే వారి ఆధ్యాత్మిక జీవితాలను దగ్గరగా దేవుడికి తీసుకువెళతారో ఖచ్చితంగా వారి జీవితాలను దేవుడు దర్శించడానికి ఇష్టపడుతూ ఉన్నాం. హల్లెలూయా. గమనించండి, భారతదేశంలో ఒక మూఢాచారం ఉండేది. ఇక్కడ క్లారెడ్ కోకిల అనేటువంటి ఒక స్త్రీ ఉండేది. తమిళనాడు ప్రాంతంలో ఈ క్లారెడ్ కోకిల అనేటువంటి ఒక స్త్రీ వివాహమైంది. అది చిన్న వయసులోనే తన భర్త చనిపోయాడు. భర్త చనిపోగానే ఆనాటి కాలంలో మనకున్నటువంటి మూఢనమ్మకాలు ఏంటంటే, భర్త చనిపోయిన వెంటనే యవనస్త్రైలా ఉన్నవండి, చిన్నపిల్ల ఉన్నవండి, అమ్మాయిని వెంటనే భర్తతో పాటుగా సిద్ధి మీద పెట్టి తగలబెట్టేసేవాడు. అదొక రకమైనటువంటి మూఢాచారం. ఎందుకంటే భర్తతో పాటుగా ఆమె కూడా సజీవంగా దహనమైపోతే ఖచ్చితంగా వీరిరువురు కలిసి మోక్షానికి వెళతారనేటువంటి అపోహ ఉండేది. సో కాబట్టి అలాగ క్లారిటీ పోకలేనటువంటి ఆ స్పిరిట్ తీసుకెళ్లి అందరూ కూడా ఈడ్చుకుని వెళుతూ ఉన్న యవనస్త్రాలు గుండెలు బాధకు నేడుస్తూ ఉంది, నేను చచ్చిపోను, నన్నెందుకు అనవసరంగా చంపిస్తూ ఉన్నారు, ఆయన చనిపోతే చనిపోయినవంటి నేనెందుకు చచ్చిపోవాలి నేడుస్తూ ఉంటే, సడన్ గా అదే సమయంలో ఒక దైవచనుడు ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆ దైవచనుడు పేరు హెన్రీ లిటిల్ అనేటువంటి దైవచనుడు వచ్చాడు. హెన్రీ లిటిల్ అనేటువంటి దైవచనుడు వచ్చి అడ్డుగా నిలబడన్నాడు, ఏమయ్యా ఆయన చనిపోతే అమ్మాయి ఏం చేస్తుంది, అది కరెక్ట్ కాదు కదా. అలా ఈ లోకంలో ఏ గ్రంథంలో రాయబడి ఉంది, భర్త చనిపోతే భర్తతో పాటుగా భార్యని తగలబెట్టాలని ఎక్కడ ఉంది, స్త్రీ చనిపోతే స్త్రీతో పాటుగా భర్తని కూడా తగలబెట్టాలి కదా. మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క సిద్ధాంతాలు ఏ గ్రంథంలో పొందుపరచబడి ఉన్నాయి అని ఆయన ప్రశ్నించి ఆ అమ్మాయిని రక్షించాడట. రక్షించి, అమ్మా యేసుక్రీస్తు ప్రభుల వారు నిజ రక్షకుడు, ఈ లోకంలో నేను అందరూ వదిలిపెట్టేవచ్చు, అందరూ అన్నారు పనికి మలదానా, ఆడెవడో విదేశీయుడు వచ్చాడు వాడి మాటల్లో నువ్వు నమ్మి ఈ గొప్ప ఆచారాన్ని మంట కల్పిస్తావు కనుక ఇక్కడి నుంచి మా ఇంటికి రావద్దు. తల్లిదండ్రులు వదిలిపెట్టేశారు, అత్తమామలు వదిలిపెట్టేశారు, బంధువులు స్నేహితులు అందరూ ఈ క్లారిటీ కోకలేనటువంటి అమ్మాయికి అసహించుకొని తెలిస్తే
ఆయన తీసుకుని వెళ్ళి ఆమె దేవుని వాక్యాన్ని బోధించాడు. దేవుని వాక్యాన్ని నేర్పించి నిజ లక్ష్యములైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆనుకొని జీవిస్తే ఈ లోకంలో నీకు ఎంత ఆస్తున్నా, ఎంత కుటుంబం ఉన్నా నీ జీవితాన్ని నిత్య రాజ్యానికి నడిపించలేరు. మోక్షం అనేది భర్త చనిపోతే భర్తతో పాటుగా ఆ స్థితి మీద కాలిపోతే వచ్చేది కాదు అని ఆనాడు ఈయన ఎప్పుడైతే అలా అడిగాడో ఆ యవనస్తురాలు ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉందట. ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంది, అసలు ఈయన ఎవరు, ఎక్కడి నుండి వచ్చాడు, నాతో ఇతర ఉన్నటువంటి సంబంధం ఏంటి, నా అన్నదమ్ములు కావచ్చు, నా బంధువులు, నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల సహితము నన్ను ఒక పశువులు ఇచ్చుకొని ఆ స్థితి మీద కాల్చాలని తీసుకెళ్తూ ఉంటే ఇతనికి నాకు ఏ రిలేషన్ లేదు, ఏ బంధము లేదు, నన్ను ఎందుకు కాపాడాలనుకున్నాడు, నా ప్రాణముతో అనుకున్నటువంటి సంబంధం ఏంటి అని ఆమె ఆలోచిస్తూ నన్ను ఇచ్చినటువంటి బైబిల్ గ్రంథాన్ని తెరిచి చదువుకున్నప్పుడు యోహాన్ సువార్త 3:16 వచనంలో ఒక చక్కటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటాము. యేసుక్రీస్తు ప్రభువు వారిని నమ్మారు కనుక ఆయన దేవుని దాసుడిగా ఉన్నాడు కనుక, అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేస్తూ ఉన్నారు, ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి ఇతను కూడా నన్ను ప్రేమించి నా ప్రాణములు స్థితిలోకి వెళ్ళిపోకుండా నన్ను కాపాడాడు కనుక నేను బ్రతికిన చనిపోయిన యేసుక్రీస్తు ప్రభువు వారి కోసమే బ్రతుకుతాను అని ఆనాడు ఆ తల్లి ఒక చక్కటి నిర్ణయం తీసుకొని పలయం కొట్టాయి. తమిళనాడులో పలయం కొట్టాయి అనేటువంటి ప్రాంతం ఉంది, ఆ ప్రాంతంలో పరిచర్య ప్రారంభించినట్ట. ఒక స్త్రీ, ఒక సాధారణమైనటువంటి అవనస్తురాలు పలయం కొట్టాయి అనేటువంటి ప్రాంతంలో పరిచర్యను ప్రారంభించి కొద్ది కొద్దిగా ఇద్దరితో ముగ్గురుతో నలుగురితో ప్రారంభించిన పరిచర్య ఈనాడు విస్తారమైనటువంటి పరిచర్య చేస్తూ ఉంది. హల్లెలూయ. ఒక చక్కటి 2 మందిరాలు కట్టించి ఆ చర్చికి క్లారెట్ చర్చ్ అని పేరు పెట్టిందంట. క్లారెట్ కోకిల అనేటువంటి ఆమె పేరు. క్లారెట్ చర్చ్ అని మలయం అంటే ఇక్కడ తన ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో తమిళనాడులో ఆ ప్రాంతంలో మలయం కొట్టాయి అనేటువంటి ప్రాంతంలో క్లారెట్ చర్చ్. ఒక యవనస్తురా ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు నేను అంటాను, దేవుని సమూహంలో దేవుడితో అంటు కట్టబడినటువంటి జీవితాలు ఎలా ఉంటాయంటే ఈ లోకం గురించి ఆలోచించవు. ఎవరేమనుకుంటున్నారో, ఎవరే మాట్లాడుతూ ఉన్నారో, ఎవరు తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారో అని ఏమి పట్టించుకోదు. ఈరోజు లోకంలో చాలా మంది నేను ఎంత చేసుకోవచ్చు, నేను అంటాను నీకున్న స్థాయిని బట్టో, లేదా నీకున్నటువంటి బలహీనతలను బట్టో, లేదా నీకున్నటువంటి కొన్ని వీక్నెస్ని బట్టో ఎవరైనా నేను పాయింట్అవుట్ చేసి మాట్లాడితే దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. ధైర్యంగా దేవుని వైపు చూడండి. ఖచ్చితంగా ఈమెకి ఎవరు సపోర్ట్ లేకపోయినా దేవుని యొక్క సపోర్ట్ మీద నిలబడింది కలిగితే దేవుని మీద అత్యధికంగా ఆనుకుంట కలిగి దేవుని యొక్క పరిచర్యలో అద్భుతమైనటువంటి పరిచర్య చేస్తున్నట్లుగా చూడగలుగుతూ ఉన్నాము. పిల్లగా ఒక యవనస్తురాలు తల్లిదండ్రుల్ని కుటుంబాన్ని వదిలేసి వచ్చి సమాజంలో ఒకరికే బతుకుతుందంటే అంత తేలిక విషయము కాదు. చాలామంది చాలా రకాలు మాట్లాడతారు, అది తప్పుగా ఉంచు. ఈ లోపల చాలామంది ఎవరైనా ఏ విధమైనటువంటి భరోసా లేకుండా, ఏ విధమైనటువంటి ఆదరణ లేకుండా సమాజంలో ఉన్నారంటే చాలామందికి లోకువ అంటే చుమతనిగా చూస్తారు, తేలిక మాట్లాడతారు, చాలా తప్పు చేసి మాట్లాడతారు. కానీ ఆ స్త్రీ, ఈ క్లారిటీ కోకిల అనేటువంటి స్త్రీ దేవుని సమూహంలో ధైర్యంగా నిలబడి చక్కటి పరిచయం చేస్తుంది. చూడండి 112 కీర్తన భాగము 1వ చరణం చదువుకుందాం. 112 కీర్తన భాగము 1వ చరణం చదవండి. 112 కీర్తన భాగము భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. ఇక్కడ మనము 2వ కొరింథీయుల రాష్ట్ర పత్రికలో 19:14 మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ఏంటంటే అత్యధికముగా అనేటువంటి పదం ఒక మనం చూస్తాం అక్కడ. ఈమె నిజానికి తన భర్తతో పాటు తన జీవితాన్ని పోగొట్టుకోవలసింది. అయితే ఒక సాధారణమైన స్త్రీ, ఒక సాధారణమైనటువంటి సామాన్యమైనటువంటి యవనస్తురాలు అత్యధికమైనటువంటి పరిచర్ని ఎలా చేయగలిగింది అని అంటే, ఈరోజు మన జీవితాల్లో మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే మనం ఒక సాధారణమైన వారివి, అతి సామాన్యులు, ప్రపంచాన్ని శాసించేటువంటి అధికారం మన చేతుల్లో లేదు. ఏమండి మనం ఇప్పుడు నేను ఫోన్ చేసి మోడీ గారికి ఏమంటే జిఎస్టీ తీసేయండి అంటే వింటాడా? ఎందుకని, నేను ఒక సామాన్యుడు, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని కనుక నాకు ఎవరిని శాసించేటువంటి అధికారం,
మరి కడువిగా మార్చేటువంటి దేవుని సన్నిధానంలో ఉన్నాము కనుక ఈ క్లారిటీ కోగిల అనేటువంటి స్త్రీ చాలా సామాన్యురాలు నిస్సహాయకురాలు ఏమైనటువంటి భరోసా లేనటువంటి స్త్రీ ఉన్నతమైనటువంటి పరిచర్య చేసేటువంటి విధానము తన కలిగినటువంటి ఆలోచన ఏంటంటే యెహోవా యందు ఏగలుగుదక భయభక్తులు కలిగి అంత మాత్రమే కాదు ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించిందట చూడండి చాలా మంది ఎవరి బిడ్డలు మాత్రమే కాదు చాలా మంది వివాహమైన వారు కూడా ఈ లోకంలో నడిప్రాయం కలిగిన వారు అంటే కొన్ని అలవాట్లు ఏమీ లేదు కొన్ని పరిస్థితులకి అలవాటు పడిపోతూ ఉన్నారు నేను ఫలానా ఇలాగా నేను చెప్పలేదు కానీ ఒక రకమైనటువంటి లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయిన తర్వాత సడన్ గా అది మన నుంచి దూరం అయిపోయింది మీకు అర్థం అవడానికి నేను తెలియజేస్తాను చూడండి పిల్లలు మనం పెంచేటప్పుడు మళ్ళీ ఏదడితే తీస్తాం ఇది కాదనం 1000 రూపాయలు అడిగితే 1000 రూపాయలు ఇస్తాం 10,000 అడిగితే 10,000 ఇస్తాం 1,00,000 రూపాయలు అడిగితే 1,00,000 రూపాయలు ఇస్తాం సరే దాదాపు ఒక 5 సంవత్సరాల తర్వాత గృహ యజమానుడికి ఏదైనా జరగచ్చు ఆ తల్లిదండ్రులకి సడన్ గా ఏదైనా జరిగి ఏదో ఒక ప్రమాదం జరిగింది వాళ్ళు కోల్పోయారు పిల్లలు ఒక రకమైనటువంటి లైఫ్కి అలవాటు పడిపోయారు ఒక లగ్జరీ లైఫ్కి అలవాటు పడిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి కడు దృష్టి ఎటువంటిదంటే అంటే మేము ఒక్కప్పుడు ఇలా ఉండేవాళ్ళం కదా ఇప్పుడు కూడా మేము ఎలా ఉండాలి అలాగే ఉండాలి కాబట్టి సమాజంలో అలా మేము బ్రతకాలంటే ఎలాంటి చెడ్డ మార్గంలోనైనా మేము ప్రయాణించాలి అంటే అప్పుడు ఎవరొకరు పరిచయం అయి అంటారు నువ్వు ఇలా బ్రతకాలంటే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి అంటే ఈరోజు మన పిల్లలను మనమే చేతులారా పాడు చేసుకుంటూ ఉన్నాము ఇక్కడ చూడండి ఆ స్త్రీ తన వెనక తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ బంధువులు స్నేహితులు ఎవరూ లేరు కానీ తన చుట్టూ ఏమున్నాయట ఆజ్ఞలు ఉన్నాయి వాక్యం అనే ఆజ్ఞ తన యొక్క హృదయంలో మెదులుతూ ఉంది కాబట్టి తను వెళ్లే మార్గంలో ఎక్కడ ఎవరు చెడుని ప్రోత్సహించినా ఎవరు తనను ఇదిగో నీకు ఏ విధమైనటువంటి అంటే ఏ విధమైన సహాయం లేదు కదా నేను నీకు సహాయం చేస్తాను అని అని చెప్పిన ఆవిడ నోటండి వచ్చే మాట ఏంటో తెలుసా మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు కదా అంటే దేవుడు నా చుట్టూ ఆజ్ఞల కంచెను వేస్తాడు కనుక నేను ఎవరికి తల వంచవలసినటువంటి పని లేదు నేను ఎవరి ముందు చేతులు చాపుకొని అడుక్కోవలసినటువంటి అవసరత లేదు ఖాళీ కడుపుతోనే ఉంటాను తప్ప నేను నా కడుపు నింపుకోవడం కోసము అడ్డదారిలు నేను పొక్కను ఆజ్ఞలు యెహోవాకు భయభక్తులు కలిగి ఉంది రెండవది ఆజ్ఞలు తన జీవితంలో దేవుని సమక్షంలో కొనసాగిస్తూ మరి చక్కటి ఆధిక్యతను కలిగి అత్యధికమైనటువంటి భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ఉన్నదట ఈరోజు దేవుని బిడ్డలకు మన జీవితాలలో అత్యధికమైనటువంటి ఆ మాట గురించి జ్ఞాపకం చేసుకుంటే ఏంటి అసలు అత్యధికం అంటే ఏంటి ఇక్కడ దేవుడు కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు తన ప్రవక్తల ద్వారా కొన్ని మాటలు తెలియజేస్తూ ఉన్నాడు చూడండి ఇక్కడ యెషయా గ్రంథము 47వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట భక్తుడైన యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు పుత్రశోకము ఈ రెండు నుండి సంభవించను నీవు అధికముగా ఏం చేస్తామంట అంటే ఆ స్త్రీకి అన్ని అవకాశాలు ఉన్నాయి ఎవరు క్లారిటీ కోరుకోలేనటువంటి స్త్రీకి ఆ యవనస్త్రాలకి తప్పు చేయడానికి కావలసినటువంటి అవకాశాలు అన్నీ ఉన్నాయి అమ్మాయి నువ్వు తప్పు చేయకూడదు అని చెప్పడానికి తన చుట్టూ ఎవ్వరూ లేదు కానీ ఆమె జ్ఞాపకం చేసుకున్న మాట ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి నిలిచింది రెండవది దేవుని ఆజ్ఞలు తన చుట్టూ కంచిగా ఉంచుకుంది ఎవరు తనకి చెప్పేటువంటి రీతిలో కాకుండా తన జీవితాన్ని అనేకులు చూసి అమ్మో ఈమె దేవుని కుమార్తె అని భయపడే స్థాయిలో ఆమె చూసింది కాబట్టి అంత ఉన్నతమైన పరిచర్య చేసింది ఈరోజు చెప్పేవారు లేక చెడిపోయేవారు బోడ మంది ఉన్నారు కానీ చెప్పినా చెడిపోయేవాళ్ళు లోకంలో చాలా మంది ఉన్నారు చెప్పి చాలా చాలా తల్లిదండ్రులు ఏమంటారంటే ఆడి జీపున అందుకని కొన్ని సందర్భాలు అలా మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు తన ప్రజల పట్ల ఏమంటున్నాడంటే నా ప్రజలను నేను ఎంతగానో ప్రేమించాను వారు నాతో ప్రయాణించాలని నేను కోరుకుంటూ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా అత్యధికముగా ఎవరి మీద ఆధారపడుతున్నారట లోకం మీద ఆధారపడుతూ ఉన్నారు అత్యధికంగా మామూలు కాదు మామూలుగా ఏదో తెలుసో తెలియక ఒకసారి రెండుసార్లు తప్పు చేస్తుంది వేరే విషయం కానీ ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు అంటాడు అత్యధికముగా
Atyadik kawal enja sederaka, wakul jesu unar, dewi kayasa karamen nono pari jesu unar, aneh kiri tera kawal parigilertu unar dewi unar nado, atyadik kawal setanan jos tenar ganika, apatan nupa dia pada manu wahatan pura tak kacu adu, ate mirai memu margal unar beli tu unar, ate dewi unar kadu, dewi unar kadu unar dewi unar pakan beti, mirai margal unar prayan jesu unar ganika, mari ni, apat pun ni, ba ate pasti tu dulu diri pun manu tiada rasa raina, kabar dia kubar manu memu raina. Adik-adik kita dewa kita ikut dia, orang asing china pelajit, lokan asing china pelajit, ini rosu mana orang ni pada, bodoh lekukan. Contoh ilmiah kita dalam ayat awal dia itu, yang biasa itu macam mana? Waktu dia itu macam ni, ilmiah para orang kedua dia urusan kerja tu urusan. Ayat awal dia itu, yang biasa ayat macam ni. Ini dosa mulu. Wadikramu mulu. Tapi cerah. Mereka mel kalau tu. Mereka papa mulai. Karena mau, ayah bukan setuju tu. Tanah cuttu patagam ledu, tanah cuttu tanam ledu, tanah cuttu yamuru lehku boleh na, orangna tu mana tu berucil je sendiri, orangna tu mana tu mana asirwa tu lepoti konde, aneh tu lepu, anah tu lepu, paliga ni lepadi, samacu lepu kecakar saksi ni, ini klien tu boleh la, aneh tu mana spirit sampadi cikode, kani, ilo cuma manamendu tu dewi tu sampadu la asirwa tu cipatam ledu, asirwa tu lepte kuat tu sampadi tu samsuru ledu, bahaya pelal tu. Lepas ni mungkin baca tu, santos juga, wakil senam garut pun cakap. Wakil senam manusia juga matlamat boleh ni berbaris tinggi. Santos juga, wakil wakil orang jus boleh ni berbaris tinggi. Kilo juga tempat juga, jus sanggar juga, sama macam tu. Ada santos tali garut tu, wakil tali garut mana putih ni berbaris pelar sahih tu. Ni nampak tali garut tu, sahur baru tu, yang tiada ni. Kawan ni mana ni? Bebas tu berapa kali ni tu baru tu. Anak tu baru wakil ni tu baru. Peranan betul sahaja. Biar kau sih sulit. Ray, mana ni orang nawa urukan antar. Yang balad boleh antar. Mana ni orang nawa urukan antar. Mata umur ni orang nawa urukan antar. Bebas sama ini. Waktu samsara garisin tarawat. Adi, kami ini dengan kelembaran ini jatuhan de. Ah, dekat antar ni kata. Biar lelaki itu kau kan. Ini kan samsara ni selalu terus ter. Anak dah lupa deh. Antar ni. Macam mana mana kita. Ada bahagian ada bantal le antar. Ada lagi kerbau pun ada lagi kata. Anak dah boleh kata. Ante, dewa mana beres tu? Indu mana berjaya semasa mana ante? Ekor mana jaga tu kawan kita nak lagi tu? Wajar kan? Cinta, swasta pun tu mana kawan ti? Parisud tu mana? Nyamuk jenis pun tu benda tu. Tuh ni kerana cerita dah ini. Entar tu, mii dua, ante dewa tu dua ramilu. Asyir tu cepat ada nak kerja. Ante asyir tu cepat ada ke pohon nak kerja. Kau pun main tu ni. Mii bahapa boleh? Ejaan setanya itu. Karena mau beri kalau kekunda, mungkin kalau beri karena. Mana jin tu boleh beri kalau kekunda, mana papa le, papa ni itu kan, dia pun tak kacau, bodi sahaja nausur ledu, muri sahaja nausur ledu, iya nausur ledu, mana nari ke bodi ni berita mana salu, aneh aja jin dah le sarawan asal main pula, iya mungkin mana dia ada kan, ni cahal sahaja boleh mana cahal istimewa ni sahaja kita, beri iya mahaan bodi ni pula nak geli dengan ni, itu pun tu. Kaya itu lebih betul, nama cara istimewa itu kan? Mana tak kaya juga, mana yaudah me deh deh sih itu mana kita tu? Yang mana me deh mana sih itu mana kita tu? Mana tak kaya juga tu? Yang mana tu? Mencuci rata, mencolai, yang mana nak cepat juga, ni nari sih rata tu. Bapa mau tu lori, ini bater berada naro. Bapa yang tak hodie berada naro, gulai naro. Isteri kita telal la cecut tak boleh, leda sahudir telal cecut tak boleh. Ye perisut telal mana telal mati ada lo, ye perisut telal mana nalar ada lo, ye perisut telal mana marah mana beli ada lo. Asal mana susun jam tu, asal mana susun jam ni, yang tu orang kuasa muda dilihat punya. Yang mana ni kerusi, ini, ini ke dilihat tu. Ante irosu, dewi ni berada ayat berada mana tu, yang orang tu sahabasan ni kalau mana ni dewi tu matra ni adjo dikira sahabasan caya ni. Ante loko muda sahabasan jenis sebab ada bishop le dewi orang teruk, mana dia dikira. Atau juga, nabi juga belum macam, wajah sendiri pun tuh benar. Dia berumah pelat tuh benar. Adik ni, mana jeep tahu mail cari kerja beli dani. Dia berumah pelat tuh benar. Cuma ni, ekoran yang aku jenis pun ada ini. Ada juga, hoshi yang kerana tu, yang dua hati ayam, empat, lima, sorry, hoshi yang kerana tu, yang dua hati ayam, empat, lima, wajah nama belum, mana yang aku jenis pun ada ini. Akda, apa cakap tu mata mana yang aku jenis pun tuh benar. Hoshi yang kerana tu, cakap tu. Mudah piskin tarawat. Mudah tu yo kongu berku. Boleh na adikamaga beri je. Boleh na adikamaga beri je seno. Orang punu natlu. Barang tu orang mana ni? Kama tarawat galawara yunnaru. Ikan mana? Apa jenis kunte? Boleh ni aja asal ata adjek kumaya.
కొంచెం సల్లారుతున్నాన టైంలో ఏం చేస్తాడు ఆ కొంచెం ముట్టిస్తాడు ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవిడ పాపం నా భర్త నార్మల్ అయిపోయింది కదా అనుకొని అన్నం తీసుకొచ్చి పెడతది కాబట్టి చేయగట్టుకుంటూ భోజనం కానీ అంటే నాకు అవసరం లేదు ఎందుకని పొయ్యి ఆల్రెడీ ఇక్కడ మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆధిక్యత ఏంటంటే ఆయన ఎక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలో చదివిన దగ్గర అంటాడు దేవుడు నీ పట్ల చూపించినటువంటి కృప లేదా దేవుడు నీ పట్ల అత్యధికంగా చూపించినటువంటి ఆ పరిస్థితి ఎలా ఉందో ఈ రోజు నీ జీవితం ఎలా ఉందనంటే అంటే ఒకటి 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 పెంచుకుంటూ వెళ్ళిపోతున్నావు కనుక నీ కొరకు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పొయ్యిని అధికంగా వేడి చేసినట్లుగా వారి పాపములు ఏం చేస్తూ ఉన్నారట పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు ఒకటి 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 పెంచుకుంటూ వెళ్ళిపోవడం ద్వారా మీకు తెలుసు చాలా సందర్భాలు ఎందుకంటే గొడవ అవుతుంది అనుకోండి ఎందుకు కొట్టు చూడు చూద్దాం అంటారు కొట్టు నువ్వు కొట్టు చూడు ముందంట కొట్టు చూడంటే అడిగితే ఎవరు కొట్టరు ఏం చేస్తారు నేను ఆ కొట్టం రాదనుకున్నావా అది ఎవరు కొలికి రావాలనుకున్నావా చక్కగా కొట్టించేస్తాడు ఇప్పుడు కొట్టిన తర్వాత ఎందాక కొట్టడం కదా మళ్ళీ కొట్టాడు మళ్ళీ కొట్టడం మళ్ళీ కొడతాడు ఇప్పుడు చల్లగా చక్కగా ఉన్నట్టు ఏం చేస్తారు కావాలని వేడి చేసి వేడి చేసి వేడి చేసి మొత్తానికి చిరికి చిరికి గాలివని అయిపోయిన తర్వాత ప్రశాంతత అంతా కోల్పోయి వారి జీవితాల్లో చేతులారం పాడు చేసుకునేటువంటి కుటుంబాలి లోకంలో చాలా మంది ఉన్నారు ఏంటంటే దేవుడి సేవకుడిగా దేవుడికి పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు దేవుడి సన్నిధిలో ఆయన్ని ఒక మాటలో చెప్పాలంటే అయ్యా ఇది నీ ఉగ్రత నా మీద ఒకసారి తెచ్చి చూడు ఒకసారి నీ కోపం నా మీద కొంచెం చూడు నువ్వు నన్ను ఒకసారి ఆ తీర్పులోకి నడిపించుడు అని అంటే ఆయన కదా కొత్త కాదు అన్నాడు సుధోమ గొమ్మర పట్టణాలు కాల్చుడు దేవుడు మనల్ని కాల్చడం పెద్ద సమస్య కాదు నవా కాలంలో 40 రాత్రుల పగల్లో నేల మట్టంలో గడ్డి మొలక లేకుండా తుడిచివేసినటువంటి దేవుడికి మనల్ని సరిచేయడం పెద్ద విచిత్రము కాదు ఒకసారి చూడు అంటే చూస్తాడు కానీ మన జీవితాన్ని సరిచేసుకునే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు కనుక మరి పాపపు జీవితాన్ని పెంచుకునేవారుగా ఉండకూడదని దేవుని సేవకుడిగా మరొకసారి మనం చేస్తూ ఉన్నాం పిల్లలు జ్ఞాపకం చేసుకోండి పాపమును ఎంత అధికంగా మనం పెంచుకుంటూ పోతే ఎవరు నీతిమంతులు కాదు భూమి మీద తల్లి గర్భమంతులు జన్మించాం కనుక ఒక మానవ నైతిక కలిగి జన్మించాం కనుక ఖచ్చితంగా పాపపు ఆలోచనలు పాపపు తలంపులు ఉన్నాయి కాకపోతే దానిని సాధ్యమైనంత వరకు ఏం చేయాలి సరిచేసుకోవాలి సాధ్యమైనంత వరకు దానిని మనము కంట్రోల్లో పెట్టుకొని దేవునికి ఆధిక్యత ఇచ్చినప్పుడు అత్యధికంగా ప్రభువా నీవు తప్ప ఈ లోకానికి నేను ప్రాధాన్యత ఇవ్వనయ్యా అది సాధ్యమైనంత వరకు యేసుక్రీస్తు ప్రభుల వారిని శోధించాడు సాతాను గారు మనమెంత శోధనకి ఎవ్వరు అతిథులు కాదు కానీ ఖచ్చితంగా మన జీవితాన్ని సాధ్యమైనంత వరకు అయ్యా ఒకవేళ నీకు అలాంటి ప్రేరేపణ వచ్చింది పాప ప్రేరేపిస్తూ ఉంది లోకం ప్రేరేపిస్తూ ఉంది సాధ్యమైనంత వరకు ప్రభువా నీ సహాయం నాకు కావాలయ్యా నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి ఈ శోధన నుంచి నేను బయటపడాలి అని ఎప్పుడైతే మనం ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటామో ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నాడని దేవుడు సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను చూడండి యోగ గ్రంథము 11వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం యోగ గ్రంథము 11వ అధ్యాయం 17వ వచనం అప్పుడు చాలా ఎవరైతే ఈ రెండు విషయాలు ఒకటి
అత్యధికంగా పాప విషయంలో ప్రేరేపించబడేవారు గాని లేదా అత్యధికంగా దేవుని కోపాన్ని రేపడానికి సిద్ధపడేవారు రెండు గుంపుల వారు చేయవలసిన పని ఏంటంటే అయ్యా డెబ్బై పేరు అయ్యా నాకు ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయి ఇలా ప్రేరేపించబడుతూ ఉన్నాను కాబట్టి ఎన్నడూ నేను అలా ప్రేరేపించబడకూడదు నీ సహాయం కావాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే అంట భక్తుడని యోగు అంటాడు అయ్యా మధ్యాహ్నం నువ్వు ఏం చేస్తావు ప్రకాశిస్తావు అంటే దేవుని సన్నిధిలో వాక్యము ద్వారా నింపబడిన వాడు క్లారిటీ కోరికల వాక్యం ద్వారా నింపబడింది దేవుని భయభక్తుల ద్వారా నింపబడింది దేవుని ఆజ్ఞల ద్వారా నింపబడింది కనుక తను దేవుని సన్నిధిలో ప్రకాశించింది ఈరోజు ప్రపంచంలో ఒక సాధారణమైన స్త్రీ ఎవరు సపోర్ట్ లేకుండా ప్రకాశించేటువంటి స్థాయికి వచ్చింది ఖచ్చితంగా దేవుడు నిన్ను కూడా అలా వాడుకుంటాడు హల్లెలూయా హల్లెలూయా అత్యధికముగా అదే 13వ అధ్యాయము 14 వచ్చిన చదువు యోగ గ్రంథము చూచి దానిని విడిచిన ఎడల ఈ గుడారంలో నుండి దుర్మార్గతను మన చేతుల్లో ఉంది మనకు తెలుసు మన మనసులో మన చేతులు దేవుడు యోగు ద్వారా అంటాడు పాపము నీ చేతుల్లో ఉందని నీకు తెలుసు ఏదైనా మన చేతుల్లోనే ఉంది దాన్ని మనం గట్టిగా పట్టుకుంటే అది మనల్ని గట్టిగా పట్టుకుంటుంది చిచి ఇది నాకు వద్దు అని వదిలేస్తే కానీ చాలా మంది అంటారు వదులుకోలేకపోతున్నానండి మా అనుకోలేకపోతున్నానండి ఏం చేయాలి అర్థం కావట్లేదండి అంటే గట్టిగా పట్టుకొని వదులుకోలేకపోతున్నానంటే అది నేనేమన్నా గట్టిగా పట్టుకోనద కానీ వదులుకోలేకపోతున్నాడు యోగు అంటాడు పాపము నీ చేతిలో ఉందని తెలిసి దాన్ని ఎప్పుడైతే వదిలేస్తావో అప్పుడు నీ గుణారంలో నుండి దుర్మార్గత ఏం చేస్తుందంట అప్పుడు మధ్యాహ్న తేజస్సు మనం ఏం చేస్తామంటున్నాడు ప్రకాశిస్తామని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఒకప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయి అంధకారంలో చీకటిలో పాపములు మగ్గిపోయిన వారిని ఇప్పుడైనా ఇప్పటికైనా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను చీకటిలో ఉన్నాను ఉండేటువంటి వ్యక్తిని కానీ ఇప్పుడు అలా ఉండకూడదు ఇప్పుడైనా నా జీవితాన్ని నేను అవకాశాన్ని ఉపయోగించుకోవాలి చిన్న మొదటి పేద రాసిన పత్రిక మొదటి పేద రాసిన పత్రిక ఏమో 9 వచ్చిన అంటాడు భక్తులైన పేద అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను చాలు మనం ఒకప్పుడు ఎలా ఉన్నామంట చీకటిలో ఉన్నాం యేసుక్రీస్తు ప్రభువు వారు రాకముందు అందరూ చీకటిలోనే ఉన్నారు కడుగులాడుతూ ఉన్నారు వెతుకులాడుతూ ఉన్నారు ఎక్కడ మెస్సయ్యా ఎప్పుడు వస్తాడు లోకానికి మా జీవితానికి ఉత్తరవాదెవరు మమ్మల్ని నిత్యరాజ్యానికి నడిపించేవారెవరు అంటే ఆయన ఎన్నో వాగ్దానాలు చేశాడు కదా ఏడి ఎక్కడున్నాడు 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 అని అంటే చీకటిలో అంధకారంలో మగ్గిపోయిన వారు పాపములో శాపములో దిగజారిపోయిన వారు వెతుకుతూ ఉంటే పౌలు భక్తుడు అంటాడు పేదరితో అంటాడు ఇదిగో ఒకప్పుడు మీరు చీకటిలో ఉన్నారు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ఎలా ప్రచురణ చేస్తారు అని అంటే ఈరోజు మనకు ఉద్యోగం వచ్చిందని కూడా మనం ఏమంటో తెలుసా ఉద్యోగం ఎలా వచ్చిందో తెలుసండి అసలు ఆ రోజు ఏం జరిగిందంటే ఉదయాన్నే లేచి నేను తల స్నానం చేసి బయలుదేరుతూ ఉంటే మీరు నమ్ముతారు నమ్మరు నాకు ఆటో దొరకలేదండి టైం అయిపోతుంది సడన్ గా మరి ఏం చేయాలి ఎంత ముందు ఆలోచించుకుంటా మరి స్పీడ్గా పరిగెత్తుకుని వెళ్ళాను కరెక్ట్గా వెళ్ళాను నేను వెళ్ళాను లేదో నా తర్వాత వచ్చినాడు ఇంకా లోపల జోరేస్తారండి నేనే లాస్ట్ ఇంకా ఇంకా అసలు ఉద్యోగం రాదనుకున్నాను సరే ఇలా వెళ్ళిన తర్వాత నాకంటే ముందు 10 మంది ఇంటర్వ్యూ అయింది నన్ను కూడా ఇంటర్వ్యూ చేశారు నేను అనుకున్నాను నేను పాస్ అవ్వను అనుకున్నాను కానీ ఆ 10 మందిలో నేనే సెలెక్ట్ అయ్యాను ఈ వృత్తాంతం అంతా ఎందుకు తెలియజేస్తాం నీకు ఉద్యోగం వచ్చినటువంటి విధానాన్ని అంటే నువ్వు ఎక్కడైతే తల స్నానం చేసిన దగ్గర నుంచి నీకు జాబ్ అపాయింట్మెంట్ వచ్చే వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తావు కదా అంటే ఆ గుణమును ప్రచురపరిచే మనము చీకటిలో అంధకారంలో మగ్గిపోతున్నటువంటి మనకి యేసుక్రీస్తు ప్రభువు వారు మన బ్రతుకులోనికి ఎలా వచ్చాడో ఆయన గురాథ సైబుల్లో ప్రచురం చేయలేకపోతూ ఉన్నాం కానీ ఏం చేస్తాం తెలుసా ఇల్లంటే తెలుసా ఎన్నిటికీ కట్టని తెలుసా ఎన్ని బస్తాలు సిమెంట్ వాడని తెలుసా అంటే దేవుడు చేసినటువంటి కార్యాల కంటే దేవుడి యొక్క గుణలక్షణాల కంటే మనలో మనం సెలబడబ్బా కొట్టుకుంటే అది మన జీవితంలో సంతోషకరం కాదు రానున్న దినాల్లో మీకు తెలియజేస్తాను ఇస్కియా చాలా గొప్ప దైవించాడు ఎంత గొప్ప దైవించాడు సారీ చాలా గొప్ప రాజు ఆయన ఉజ్జియా ఎంత చక్కగా ఉన్నాడనంటే దేవుడు అన్ని విషయాలను సహాయం చేస్తే ఒకరోజు ఎవడో వచ్చాడు వచ్చిన తర్వాత అంటాడు అన్ని చూపించంటాడు ఇదిగో ఇదంతా నాదే ఇదంతా అదంతా నాదే ఇదంతా నాదే చూపించాడు అసలు ఇవన్నీ ఇచ్చిన వాడు పేరు మర్చిపోయి అన్ని మాట్లాడుతుంది దేవుడు అన్నాడు అసలు ఏది ఉండకుండా పోతుంది అన్నాడు అదే క్రిస్మస్ అంటే ఈరోజు క్రీస్తుని పొందుకున్నాడు మనము క్రీస్తుని ప్రచురపరచాలి
క్రీస్తుని పరిచయం చేయాలి. క్రిస్మస్ అంటే ఆయన పరిచయం చేసినటువంటి రీతిలో నేను చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చాను కాబట్టి ఇది నేను పొందుకున్నటువంటి క్రిస్మస్. క్రీస్తు నా బ్రతుకులో జన్మించాడు, నా కుటుంబంలో జన్మించాడు, నా పిల్లలు, నేను, నా భర్త అనేకులకు సాక్షులుగా ఉంటామయ్యా. ఎంతకంటే మనకి ఏం కావాలయ్యా అని చెప్పడమే క్రిస్మస్. వేదభక్తులు అంటారు ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచినటువంటి దేవుని యొక్క గుణాత్మ సైవులను ప్రచురపరిచే వారిగా ఉండాలని దేవుడు సేవకుడికి తెలియజేస్తాను. చివరికి ఒక మాట చదివించి ముగించేస్తాను. చూడండి యోగ గ్రంథము 42:12 చూడండి. యోగ గ్రంథము 42:12 యెహోవా యోగుని మొదట ఆశీర్వదించను కానికంటే మరి అధికముగా. ఎందుకు ఆశీర్వదించాడు యోగుని మొదట ఆశీర్వదించిన దానికంటే అధికము? ఎందుకు ఆశీర్వదించవలసి వచ్చింది? కట్టుబడి ఉన్నాడు. కట్టుబడి ఎంతో మంది అంటే ప్రేరేపించారు తన భార్య, ఒరే పనికి మాలడు తిట్టు అంటే మూర్తిగా మాట్లాడుతూ నేను ఎందుకు తిట్టాలి? ఇచ్చినవాడు తీసుకున్నాడు, నేనేం సంపాదించుకుని రాలేదు కదా, రక్తహస్తాలతో వచ్చాను, అలాగే ఉంటాను. స్నేహితులు వచ్చి అన్నారు నువ్వు ఎక్కడో ఎందుకు అప్పు చేస్తుంటావు, అందుకే దేవుడు నేను పొందాడు అంటే ఏడ్చాడు. అయ్యా నా కనులతో కన్యకులైన నేను చూడడం నిబంధన చేసుకున్నాను కదా, నేనేం తప్పు చేస్తానయ్యా అని ఏడ్చాడు దేవుడి సన్నిధిలో. తన విషయంలో పశ్చాత్తాపం చెందాడు. ఒకవేళ నేను ఏదైనా తెలిసి తెలియజేస్తుంటే ఖచ్చితంగా నువ్వు నన్ను క్షమిస్తావని నాకు తెలుసు, అయినను నేను తప్పు చేయలేదని నీకు తెలుసు అంటే దేవుడి సన్నిధిలో. యోగి యొక్క ప్రార్థన జీవితాన్ని దేవుడు ఎన్ని విషయాల్లో అపవాదానికి అప్పగించిన వారు మాట్లాడుతుంటే అలా ఉండిపోయాడు. అంతే వెళ్ళగొట్టాలని ఉండిపోయి లాస్ట్కి వచ్చిన తర్వాత ఎవడన్నాడు, యోగు నీలో నేను చాలా మంచి లక్షణాలు చూశాను కాబట్టి మొదటి నీ కుమార్తెలు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు కానీ వారికంటే నాలుగింతలు అందగత్తులు నేను కుమార్తెలుగా ఇస్తాను. హల్లెలూయా. నాలుగింతల ఆస్తి, నాలుగింతల ఆశీర్వాదము అత్యధికముగా ఈరోజు మన జీవితాలలో లోకము మీద ఆధారపడేటువంటి దేవుని మీద ఆధారపడితే ఆయన అన్ని కూడా అత్యధికంగానే ఇస్తాడు. అత్యధికంగా పాపాలు చేసుకుని వెళ్ళిపోతే అత్యధికంగా తీర్పిస్తాడు, అత్యధికంగా దేవుడు దూషించుకుంటూ వెళ్ళిపోతే అత్యధికంగా నింది నరకాగ్నిలో పడేస్తాడు, అత్యధికంగా విశ్వాసంతో ఉంటే అత్యధికంగా కార్యాలు చేస్తాడు, అత్యధికంగా శ్రమలు వచ్చిన ఇబ్బందులు వచ్చిన ఓర్పు సహనం కలిగి అయ్యా నీ ఇష్టం ప్రభావం ఏమైనా చేయ ప్రభా నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు అని అలా చేతులు కట్టుకుని ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దానిలో ప్రజలు అన్నాడట, అయ్యా ఆ ఎంతైన కొండ నేను ఎక్కలేను, ఎంతైన కొండపై ఎక్కినప్పుడు ఎప్పుడు ఎక్కిస్తావు అని అంటే ఎదురు చూడు అత్యధికంగా. అది ఎప్పుడైతే దావీదు చేత కాదు ఆ కొండ నేను ఎక్కలేను, ఎక్కలేనంత ఎంతైన కొండపై నన్ను ఎప్పుడెక్కిస్తావు అన్నాడు దేవుడు. ఆగు వెయిట్ చేయాలంటే ఓర్పుతో అలా ఉన్నాడంతే సడన్ గా ఒక అవకాశం వచ్చింది దేవుడు ఎక్కించాడంతే దాన్ని హల్లెలూయా. కూర్చోబెట్టాడు అక్కడ, కూర్చోడానికి ఎన్ని తెప్పలు పడ్డాడంటే అడుగులు అంట, తుప్పలు అంట, కొండలు అంట, కత్తులు అంటుకొని ఆడు పరిగెత్తి, జీడు పరిగెత్తించి 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 చెట్ల చివరికి వచ్చి కట్టుకున్నటువంటి భార్య తండ్రి మామ పరిగెత్తించాడు, కన్న కొడుకు నవమాస్తాలు అల్లారు ముందుగా చేతుల మీద ఆడించినటువంటి కొడుకైనటువంటి అంశులము పరిగెత్తించాడు. ఏంటి నాకు బ్రతుకు అనుకున్నాడు అయినా బాధపడలేదు, నమ్మడు దేవుడు అన్నాడు కదా ఎక్కిస్తాను అన్నాడు కదా ఆగమన్నాడు కాబట్టి ఆగుతాను అన్నాడు. ఒక సమయం వచ్చింది దేవుడు తీసుకొచ్చి కూర్చోబెట్టాడు దావీదు. అప్పుడు అడిగావు కదా అత్యధికంగా ఎదురు చూస్తాం కనుక అత్యధిక ఆశీర్వాదాలు ఇస్తానయ్యా తీసుకో. 40 సంవత్సరాలు ఏక చక్రాధిపతిగా 18 యుద్ధాల్లో విజయం సాధించినటువంటి దావీదు కత్తితో కొడుకుని చెప్పడం పెద్ద సమస్య కాదు, తన కత్తితో తన మామైనటువంటి సౌలుని చెప్పడం పెద్ద సమస్య కాదు, కానీ తన నోటికి కానీ తన చేతికి కానీ తన ఆయుధానికి కానీ మొదలు పెట్టలేదు, దేవుని మీద ఆధారపడ్డాడు, అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఇంకా అమ్మాయి కూడా దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉంది, దేవుని ఆధ్యాత్మికి లోబడింది, దేవుడిచ్చే అత్యధికమైన ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తుంది. ఈరోజు అలాంటి కృప మనందరికీ దేవుడు సమృద్ధిగా అనుగ్రహించటగాక. ప్రార్థన చేసుకుందాం, అడుగుదాం దేవుడు.